అధికార భారతీయ జనతా పార్టీపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు భారత్ అన్న పేరు ఎప్పటి నుంచో ఉన్నదేనని కొత్తదేమీ కాదంటూ వ్యాఖ్యానించారు ఇండియా పేరును మార్చి చేస్తున్నట్లు తెలుస్తోందని జీట్వంటీ విందుకి రాష్ట్రపతి పేరు మీద పంపిన ఆహ్వానంలో ఇండియా బదులు భారత్గా పేర్కొన్నారని తెలిపారు ఇండియాను అందరం భారత్ గానే పిలుస్తామని ఇందులో కొత్తదనం ఏముందని అన్నారు ఆంగ్లంలో ఇండియా ఇండియన్ కాన్స్టిట్యూట్ హిందీలో భారత్ భారత్ కా సంవిధాస్ అని పిలుస్తామన్నారు అన్న పేరు భారతీయులు అందరికీ తెలుసని కానీ ప్రపంచానికి ఇండియా అనే తెలుసని పేర్కొన్నారు అధికార పార్టీ కవుల పేర్లు మారుస్తుందని విశ్వవిద్యాలయాల పేర్లలో మార్పులు చేస్తుందని దేశంలో చరిత్రను తిరగరాస్తోందని ఆరోపించారు అకస్మాత్తుగా దేశం పేరును కూడా మార్పు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చిందని మమత ప్రశ్నించారు